residentialplots.in. Search simply, find easily, invest wisely. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే హామీలను మాత్రమే ప్రకటిస్తూ ఏ నాయకుడు పొందలేని రీతిలో ప్రజల మన్ననలను పొందుతున్నారు. అంతేకాదు జగన్ ప్రకటిస్తున్న హామీని చూసి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు, అలాగే గతంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే వారందరూ చెప్పేది ఒకటే, తాము జగన్ పాదయాత్రలో ప్రకటిస్తున్న హామీలకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని చెబుతున్నారు. ఇక ఇదే క్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధవటం మేనాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల కొల్లు మల్లేశ్వరరావులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ లో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆ తర్వాత నాయి బ్రాహ్మణులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలపై అనేక సార్లు ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకువెళ్లినా ఒక్కసారి కూడా తమకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. పైగా తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నాయి బ్రాహ్మణులను ఏపీ సచివాలయానికి పిలిపించుకుని అవమానించారని విమర్శలు చేశారు. అందుకే తాము ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. అంతేకాదు జగన్ దగ్గరకు నాయి బ్రాహ్మణులు కొన్ని సమస్యలను తీసుకువెళ్తే వాటిపై సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.